హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ మానవ సేవా సమితి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల శాఖ సేవకులు మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మున్నేరు వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులకు తాము అండగా ఉన్నామని భరోసా కల్పించారు. అమ్మ భగవాన్ మానవ సేవా సమితి సేవకుల సేవా నిరతిరి బాధితులు కొనియాడారు. ఖమ్మం శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ మానవ సేవా సమితి ప్రతినిధులు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాలో ఇంటింటికి తిరుగుతూ 50 మంది బాధితులను గుర్తించి ఒక్కొక్కరికి సుమారు 3,000 రూపాయల విలువగల బియ్యం, పప్పు, నూనె, పంచదార తదితర నిత్యావసర సరుకులు, దుప్పట్లు, రగ్గులు, చీర, లుంగీలు, కిట్టును అందించారు. ఈ సందర్భంగా పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ మానవ సేవా సమితి సేవకులు రత్నాదేవి రమేష్ మాట్లాడారు. ప్రేమ, భక్తి, సేవలను అమ్మవారి దయ అనుగ్రహంతోనే తాము చేపడుతున్నామని, తమ కష్టాన్ని ఏ దేవుడితోటి అయితే పలుకుతారో ఆ దేవుడే ఖచ్చితంగా మొరాలకిస్తారని, ఖచ్చితంగా సహాయాన్ని అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ మానవ సేవా సమితి సేవకులు ఆర్ నాగేశ్వరరావు, శ్రీనివాస్, బి మురళీ కృష్ణ, శ్రీనివాస్, రజిత, వీరభద్రం, ఆర్ బలరాం, సుబ్బాయమ్మ, ప్రసాద్, లక్ష్మణ్, అన్నపూర్ణ, అరుణ, సీతమ్మ, సుధారాణి, బాలకుమారి, లక్ష్మి, శోభ, వెంకటరమణ, ఝాన్సీ, లక్ష్మి, రమణ, నాగమణి, పద్మ, ఎస్ లక్ష్మి, ఆర్ రమేష్, రామకృష్ణ, లక్ష్మి, కే సీత, భవానీ, సుధా, గౌరీ, బత్తుల శ్రీను, విజయలక్ష్మి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తండి. అమ్మా భగవాన్ శరణం. మేము శ్రీ కల్కి పరంజ్యోతి అమ్మా భగవాన్ సేవకులమండి. గత 10 రోజుల నుంచి మేము వరుసగా ఈ సేవను చేస్తున్నాము. మాకు 6 జిల్లాల నుంచి ధనప్రదాతలు మాకు సహకరించారు. అందరికీ అనంత కోటి కృతజ్ఞతలు. అలాగే మేము ఏ బజార్కైతే వెళ్ళి ప్రేయర్ చేస్తున్నామో ఆ బజార్లో సంపూర్ణంగా అమ్మా భగవాన్ అనుగ్రహాన్ని నింపాలి, అందరి జీవితాలలో కూడా ఒక జ్యోతిని ప్రసాదించాలని ఆ పరంజ్యోతి కల్కి అమ్మా భగవాన్ని వేడుకుంటున్నాము. ఈ సేవ చేసే తత్వాన్ని కూడా మాకు శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాను ఇచ్చిన ప్రసాదమే. ఆ అమ్మా భగవాన్ ఈ సేవతత్వాన్ని ఇవ్వడం వల్లే మేము ఈ సేవని ఇంత సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. అలాగే అందరు సేవకులు కూడా, 6 జిల్లాల సేవకులు ప్లస్ ఖమ్మం జిల్లా సేవకులు కూడా అందరూ ధన సహాయం చేశారు, ప్లస్ సేవ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఖమ్మంలో సేవ చేసే ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. అలాగే ఏ ప్రజలైతే మంచిగా ఉండాలని మా అమ్మా భగవాన్ భక్తులందరూ కోరుకుంటున్నారు, ఆ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ అమ్మా భగవాన్ మాకు ఈ సేవను ప్రసాదించినందుకు అనంత కోటి కృతజ్ఞతలు. ఈ 6 జిల్లాలు సంగారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఉమ్మిడికరం, వరంగల్ జిల్లా, తర్వాత కరీంనగర్ జిల్లా, మెదక్, కొత్తగూడెము, భద్రాచలము, ప్లస్ పాల్వంచ, ఖమ్మం జిల్లా, ఇట్లా అన్ని జిల్లాలు కలిసి మేము ఇది చేయగలుగుతున్నాము ఈ సేవను. అందరి జిల్లాలకు కూడా అనంత కోటి కృతజ్ఞతలు. అందులో ఈ సేవ చేసేందుకు మా గురువుగారైన త్విషాదాసాజీ మాకు చాలా సహకరించారు. తన ప్రోత్సాహం వల్లే ఈ సేవను మేము చేయగలుగుతున్నాము. అందరికీ మంచి జరగాలని మా అమ్మ భగవాన్ భక్తులంతా ఎప్పటికీ ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నారండి. ప్రజల కోసం అందరికీ ముక్తినివ్వాలని కూడా మా అమ్మ భగవాన్ ఈ భూమి మీదకి వచ్చిన కారణం అదే. కారణ జన్మలైన శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్లకు అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్. ముక్తి ప్రదాతమ్మా భగవానికి జయ బల, అనుగ్రహ ప్రదాతమ్మా భగవానికి జయ బల, వీళ్ళందరికి అనుగ్రహాన్ని ప్రసాదించిన అమ్మా భగవానికి జయ బల, వీళ్ళ జీవితం జయ.